ఆకాశంలో సగం అన్నింటిలోనూ తాము సైతమంటూ ముందుకొస్తున్నారు మహిళా మనులు. ఫోటోగ్రఫీలోనూ మేటిగా నిలుస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో అవార్డులు సైతం అందుకున్నారు. కరీంనగర్ జేసీ శ్యాంప్రసాదలాల్ మహిళా ఫోటోగ్రాఫర్లను అభినందించారు. కరీంనగర్లోని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో పురుషులతో పాటు మహిళా ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జేసీ శ్యాంప్రసాద్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఫోటోగ్రఫీలో రాణించడం అభినందనీయమన్నారు. ఫోటోగ్రాఫర్లు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మట్టి గణపతులను ప్రోత్సహించడంతో పాటు కాలుష్యరహిత సమాజంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ఫోటోగ్రాఫర్లు తమ మనోగతాన్ని చెప్పారు. తాము వంటింటికి పరిమితం కాకుండా ఫోటోగ్రఫీలోనూ రాణిస్తున్నామన్నారు. ఇంకా బాగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా వచ్చే ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మహిళా ఫోటోగ్రాఫర్స్ కూడా ఈ మధ్య చాలా కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇంకా బాగా ఎదగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అట్లాగే అసోసియేషన్ అంతా కలిసి కూడా వారి అసోసియేషన్లో కొద్దిగా ఆర్థిక సాయం అవసరం ఉన్న వాడి పిల్లలకు అవసరం ఉన్న డబ్బు ఏదైతే కొద్దిగా జమ చేసి ఇవ్వడం జరిగింది. సో అందుకే వారి పెద్ద మనిషికి నేను ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నా పేరు శ్రవంతి అండి. మాది చైతన్య ఫోటో స్టూడియో, పాత బజార్. నేను 2009 నుండి ఈ ఫీల్డ్లోకి వచ్చిన, 10 ఇయర్స్ అవుతుంది. మా ఆయన కూడా ఫోటోగ్రాఫరు. మ్యారేజ్ అయిన తర్వాత నుండి నేను ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నా. తనతో పాటు నేర్చుకున్నాను. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఫోటోషాప్ నేర్చుకునేటప్పుడు. స్టార్టింగ్ నాకు అసలు ఏం టచ్ లేదు. ఒక్కొక్కటి నేర్చుకుంటా అంటే చాలా బాగా అనిపించింది. కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్సే ఉంది. కొందరు లేడీ ఫోటోగ్రాఫర్ కావాలని స్పెషల్గా నాకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 20 ఇయర్స్ నుంచి నేను ఫోటో ఫీల్డ్లో ఉన్నాను, కానీ నేను దాంట్లో ఉండలేనండి. ఖాళీ సాగర్ ల్యాబ్లో వర్క్ చేసి మేనేజ్మెంటే చేస్తూ సార్ దగ్గర కొంచెం వాటికి లైట్గా టచ్లో ఉండి తర్వాత టైంపాస్ నేర్చుకొని ఇది ఇంట్రెస్ట్ ఉండడంతో మా షాప్లోకి రావడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో సాగర్ ల్యాబ్ తరఫున కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటో దానికి ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు. అదే పద్ధతి కొద్దీ నేను బ్లాక్ అండ్ వైట్ ఫోటో టైంపాస్ నేర్చుకొని అదే వర్క్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇదే పద్ధతి కొద్దీ చేస్తున్నా. బ్లాక్ అండ్ వైట్ ఫోటో కలర్ చేయడం కానీ, ఆల్బమ్ క్రియేట్ చేయడం కానీ, అట్లా ఇట్లా. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మాకు ఒక పబ్లిక్లా ఒక గుర్తింపు అనేది కూడా రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉన్నదండి.